ఇప్పుడు ఒక మంచి పాట అన్నమాట ఫేవరెట్ ఫేవరెట్ అంటే ఫేవరెట్ సూపర్ హిట్ మా పుట్టింది చిరంజీవి మెగాస్టార్ సార్ వస్తా నేను ఎప్పుడు ఇంతవరకు ఒకసారి ట్రై ఓకే పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి అన్న మా పుట్టినది మా అమ్మ వాళ్ళ పుట్టిన అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు అంటే ఏ మా అమ్మ పట్టికనే మొత్తం చచ్చిపోతాయి ఇక ఏమైనా మా అన్న మా అన్న మా అన్న ఎవరేమన్నా అంటే ఇక పిచ్చిగా పిచ్చిగా రియాక్ట్ అయిపోతుంది విజయశాంతి మేడం ను చిరంజీవి సార్ ఒక మాట అని ఓ అప్పట్లో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమాలు చూసి ఉంటది ఎక్కింది ఇంకా ఓకే సో నాకు ఒక డౌట్ ఏంటంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని కలిసారే అనుకోండి ఏం మాట్లాడతారు కది కదా ఏం మాట్లాడతారు ఏం మాట్లాడారు మాట్లాడరావు ఫస్ట్ కాలు ఇలా అన్న అంటున్నావు అన్న కాళ్ళు ఎట్లా తప్పేముంది మనకన్నా పెద్దోడు కదా పెద్దోడు అన్న అంటున్నాం కదా ఆయన పడనీయరు ఫస్ట్ ఆయన కాళ్ళ మీద పడనీయకుండా మాట్లాడతారు ఒకసారి మాట్లాడతాం ఇక దేవుని చూసినాక మాటలు వస్తాయా ఆనంద భాషలు వస్తాయి ఆనందాన్ని తట్టుకోలేము చెప్పలేము కూడా మాట్లాడాలి అసలు ఏం మాట్లాస్తాయి మనం మాట్లాడదాం అన్న మన వాయిస్ మొత్తం తడబడిపోతుంది బాడీ షేక్ అయిపోతుంది అబ్బో అది ఊహించుకుంటేనే ఇంత ఉన్నది ఇక చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు ఎప్పుడైనా నేను వెళ్ళలేదు తొమ్మిది సంవత్సరాలు వెయిటింగ్ ఓకే సో అంటే చిరంజీవి గారు కాకుండా కొంచెం ఇంకా వేరే సెలబ్రిటీస్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ వాళ్ళని ఇంటికి వాళ్ళతో సెలబ్రిటీ ఇంటికైతే నేను సినీ ఇండస్ట్రీలో మేడం సార్ వాళ్ళ నెలలకు కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఛానల్ కాబట్టి చేసేది చాలా మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు చూస్తూ ఉంటారు బాలకృష్ణ సార్ అయితే నన్ను పార్క ఎదురు చేసినప్పుడు ఇలా ఇలా టచ్ చేసిండు ఆరు ఐదు ఆడేలాంటి జరుగుతుంది చార్మి మేడం చాలా మందిని చాలా పెద్ద పెద్ద సార్లను మేడాలను శ్రీదేవి మేడం పూరి జగన్నాథ్ సార్ ని చాలా మందిని చూసిన బాలకృష్ణ సార్ ని అందరిని చూసినా గానీ ఒక మెగాస్టార్ సార్ వాళ్ళ ఫ్యామిలీని దాకైతే చూడలే చూద్దాం తొందరలోనే తప్పకుండా అబ్బా మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్న సరే ఓకే చిరంజీవి గారి కోసం ఒక మంచి పాట ఆచార్య మూవీలోంచి కొండల రాజు బంగారు కొండ కొండ జాతికి ఎండా దండ మధ్యరాత్రి లేచి గౌరి మల్లెలి కోసిందే వాటిని మాలలు కడుతూ మంచు కొండల స్వామిని తలచిందే లాయే లాహే లాహే లాయే లాహే 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 మెల్లు మిలికిల నాగుల దండ వలపుల వేడికి ఎగిసి పడంగా ఒంటి విభూది జల జల రాలి పడంగా సాంబడ కదిలిందే అమ్మా పిలుపుకు సామి అత్తర సిగలై విలవిల పగిలిందే లాహే 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 సో స్వీట్ ఎంత బాగా పాడారు ఇంతసేపు మెగాస్టార్ చిరంజీవి గారి పాట పాడారు ఇప్పుడు మాకోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పాట కూడా పాడండి మీరు ఆయన సినిమాలు అన్ని చూస్తుంటారా అన్ని చూడగానే కొన్ని అయితే చూస్తా ఆ గోకులంలో సీత ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమా ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి అది ఫస్ట్ సినిమా నాకు తెలుసు అమ్మ చెప్తుండేది నాన్న చెప్తుండేది మళ్ళీ ఇంకోటి గోకులంలో సీత చేసిన మళ్ళీ ఇంకోటి సుస్వాగతం ఆ ఇంకా బద్రి ఆ ఆ ఇంకొకటి ఏం చూసినా తెలుసా అయ్యో మర్చిపోయిన బంగారకొండీ ఈ మగమా మగ సినిమా ఉన్నది చూడు వకీల్ షాపు అదైతే రిపీట్ చేసుకొని రిపిడ్ వేసుకొని చూస్తాము అంటే ఎక్కువ ఆయన సినిమాలలో మీకు ఏమి ఇష్టం ఎక్కువ ఎలాంటి టైప్ ఆఫ్ సినిమాలు ఇష్టం ఆయన యాక్టింగ్ మొత్తం ఇష్టం ఇట్లా కళ్ళు ఎగిరేయడం ఇలా ఇలా అనడం ముండోడిని ఏ మూలనో ఇప్పుడు రెండోగా కాంటోన్ నేను చూసాకా ఇగో ఈ పాట ఇష్టం ఆయన ఆ ఇట్లా అంటారు చూసినవా అది ఇష్టం హేర్ ఇలా ఇలా రావడం ఇష్టం అది యూత్కైతే బాగా ఇంకా ఓవర్ అయితే ఇంకా మనలో హ అలా అంటారు కదా అది సో అన్ని సినిమాలలోకి వెళ్ళా ఒక మంచి పాట పాడు మగువా లోకానికి తెలుసా నీ విలువ మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలు పోస్తావు దారి మగువా లోకానికి తెలుసా నీ విలువా వా ఎంత బాగా పాడారు అసలు ఈ పాట మాత్రం చాలా బాగుంది అసలు మామూలుగా చిరంజీవి సార్ బాగా అమ్మో అట్లా తల్లు నేను అట్లా లేదు సో ఈ పాట మాత్రం చాలా కనెక్టెడ్ అందరికి హార్ట్ లో టచ్ అయిపోయింది అనమాట నాకు ఇంకొక డౌట్ ఏంటంటే చిరంజీవి సారది ఇంకా స్నేహం కోసం ఎక్కువ రోషము మనసు మక్కువా స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా ఎల్లి దిగిన పసివాడా ఎన్నటికి నిన్ను వీడా ఏళ్ళు ఎదిగిన పసివాడా అంటే నేను కూడా ఎన్నేళ్ళు ఎదిగి ఎదిగినా ఎన్నేళ్ళు అయిపోయినా నా తర్వాత నా పిల్లలైనా కూడా చిరంజీవి సార్ వాళ్ళ ఫ్యామిలీని మరం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఎన్ని బాధలు వచ్చిన నెట్టుకుంటున్నాయి ప్రాణం పోయేంత వరకైనా ఒకసారి కలుస్తా చూస్తా వెళ్తా అన్న ఆశ ఓకే మీ డ్రీమ్లు అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి డోంట్ వరీ హై ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్